ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఉన్నాము ఇక్కడ నుంచి అయితే ప్రశాంత భవనం అయితే ఇక్కడ నెలకొల్పడం జరిగింది రెండు వేల ఏడులో అయితే దీన్ని స్థాపించడం జరిగింది అనాథ బాల బాలికల కోసం అయితే దీన్ని స్థాపించడం జరిగింది దీనికి సంబంధించి దాదాపు ముప్పై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ దీనికి సంబంధించి అనాథ బాల బాలికలకు సంబంధించి అయితే ప్రశాంత భవనం అయితే ఇక్కడ నిర్మించబడింది దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో అయితే చాలామంది అయితే ఆ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలైతే ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో అయితే ఒక అబ్బాయి అక్షయ్ ఋషివర్ధన్ అనే అబ్బాయిని అయితే ఇక్కడ నుంచి అయితే ఇటలీకి అయితే దత్తత ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పది సంవత్సరాల బాలుడు ఐదవ తరగతి అయితే చదువుతున్నాడు ఇక్కడ ప్రశాంత భవనంలో అయితే ఐదవ తరగతి చదువుతున్నట్టే అక్షయ ఋషివర్ధన్ అనే బాలుని అయితే ఇటలీకి చెందిన ఒక ఫ్యామిలీ అయితే దత్తత తీసుకోవడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి మనం ఇదే పాఠశాలలో ఉన్నాం ఇక్కడ నుంచి అయితే ఆ బాలుని అయితే దత్తత ఇవ్వడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి విశాల వాతావరణంలో అయితే దీన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ చాలా విశాల వాతావరణంలో అయితే పిల్లలైతే చాలా సంతోషంగా అయితే ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో విశాలమైన గదులైతే నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి అనేకమంది ఈ అయితే ఇక్కడికి ఫ్లోటింగ్ అయితే ఎక్కువ లేని సందర్భంగా అయితే పిల్లలు అయితే ప్రశాంతంగా ఆడుకుంటున్నారు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు దాదాపు ఐదు సంవత్సరాలకు చెందినటువంటి అక్షయ ఋషివర్ధన్ అయితే ఇటలీకి చెందిన ఒక ఫ్యామిలీ అయితే దత్తత తీసుకోవడం జరిగింది అఫీషియల్గా అయితే దీన్ని స్వీకరించడం జరిగింది ప్రస్తుతం మనమైతే ఇదే పాఠశాల ఈ పాఠశాలకు సంబంధించి అయితే పది సంవత్సరాల బాలుడు ఐదవ తరగతి అయితే చదువుతున్నాడు అక్షయ ఋష్యవర్ధన్ని ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా అయితే ఒక బయట దేశానికైతే దత్తత ఇవ్వడం అయితే ఇది ప్రథమం అని చెప్పవచ్చు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని ప్రశాంత భవనంలో అయితే ఉన్నాము ఇక్కడ నుంచి అయితే దత్తత కార్యక్రమం అయితే జరిగినట్టు సమాచారం ఓ స్టూడియో